पश्चिम गोदावरी जिला नरसापुरम तेलुगुदेशम पार्टी माजी एमएलए बंडारू माधव नायडु नरसापुरम एमएलए मधुसूर प्रसाद राजु पै फायर अय्यारु। नरसापुरम पट्टणंलोनी सीमर रोड लो ड्रैन निर्माण पेरिट शॉप यजमानुलकु एटुवंटि नोटीसुलु इव्वकुंडा अवसरं लेकुन्ना शॉपुलु लोपल वरकु मार्किंग वेशारनि आयन आरोपिंचारु। एमएलए वेल्लेटप्पुडु वच्चेटप्पुडु एवरू तनकि दंडं पेट्टलेदनि कक्षगट्टि ड्रैन निर्माण पेरिट शॉप यजमानुलनु तीव्र इब्बंदुलकु गुरिचेस्तुन्नारनि मंडिपड्डारु। ఆక్రమణలు తొలగించాలంటే ముందుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలని గోదావరి పరివాహక ప్రాంతానికి 100 మీటర్ల లోపు నిర్మించిన ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఇంటిని తొలగించాలని మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు అన్నారు. షాప్ యజమానులకు కనీసం నోటీసులు ఇవ్వకుండా షాపులను ఎలా కొడతారని ఆయన ప్రశ్నించారు. సాపురం పట్టణం ఏదైతే స్టెమర్ రోడ్ ఉంది, ఈ యొక్క స్టెమర్ రోడ్ లో అనేక వ్యాపారాలు షాప్స్ అవి ఉన్నాయి. ఈ యొక్క స్టేమర్ రోడ్డు పరిస్థితి చూస్తే జిల్లా మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద అతి బజార్ ఏదైతే బజార్లు ఉన్నాయో ప్రతి పట్టణంలో కూడా నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అందులో భాగంగా ఏదైతే నర్సాపురం పట్టణంలో ఉన్నటువంటి స్టేమర్ రోడ్డు బజార్ ఏదైతే ఉందో అన్నిటికంటే కూడా విశాలమైనటువంటి రహదారి ఇది. ఈ యొక్క రహదారి ఇటువంటి విశాలమైనటువంటి రహదారి యొక్క టౌన్ ఎక్కడ కూడా మరి ఎక్కడ కూడా పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ విషయంకి వస్తే కనుక మనకు జరిగినటువంటి 2014-15 పుష్కరాల్లో కూడా ఏ విధమైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ లేవు. ఎందుకంటే కూడా ఎవరికి కూడా ఆటంకాలు లేవు. పుష్కరాల్లో ఎంతో రష్గా భక్తులు ఇక్కడ తిరుగుతున్న సమయంలో కూడా ఈ యొక్క రహదారి విశాలంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ కొట్టడం కూడా జరగలేదు. ఇటువంటి ఈ యొక్క రహదారి ఇక్కడ డెడ్ అండ్ ఇది ఇక్కడ కిందకి వెళ్తే గోదావరి ఇక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉందంటే కనుక కేవలం ఎమ్మెల్యే వల్ల డిస్టర్బెన్స్ ఈ రహదారి మీద. అక్కడ గోదావరి కట్టున ఇల్లీగల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గోదావరి కట్టున దాదాపు మినిమం 100 మీటర్లు వదిలేసి ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడ ఎవరు కట్టుకోవాలన్నా అటువంటిది ఇక్కడ ఎమ్మెల్యే ఇల్లు ఈ గోదావరి కట్టున కట్టుకోవడం జరిగింది. కానీ అక్కడ ఉండటం వల్ల ఈ మధ్యన మన జిల్లా కేంద్రం నమ్మేసి ఏదైతే చీఫ్ విప్ తెచ్చుకున్నాడో దానివల్ల ఇంకా ఒక ఎదరొక ఎస్కోట్ వెనకలోకి ఎస్కోట్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూ 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 అని వేసి తిరుగుతూ ఉంటాడు. ఆ యొక్క డిస్టర్బెన్స్ తప్ప ఈ రహదారిలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు. ఎన్నో సంవత్సరాలను చూస్తూ ఉన్నాం ఈ యొక్క స్టెమర్ రోడ్ని. కేవలం ఎమ్మెల్యే క్యూ 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 డిస్టర్బెన్స్ తప్ప ఈ రహదారిలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు. అటువంటిది సడన్గా శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంతో కొంత ఇప్పటికే వ్యాపారాల్లో ఎమ్మెల్యే చర్యల వల్ల మొత్తం నాశనం అయిపోయింది. మార్కెట్ అంతా కూడా నర్సాపురం నిజర్గం నర్సాపురం పట్టణం మార్కెట్ అంతా కూడా నాశనం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొద్ది గొప్ప శ్రావణ మాసం కొన్ని పెళ్ళిళ్ళు చేసిన ముహూర్తాలు వచ్చినాయి. ఈ యొక్క ఎంతో కొంత మార్కెట్ ఉంటుంది వ్యాపారాలు ఉంటాయని చెప్పి కావలసినటువంటి సమయంలో అర్థాంతరంగా ఇక్కడ ఈ యొక్క స్టెమర్ రోడ్ని కొట్టడానికి ఆయన ముహూర్తం పెట్టుకున్నాడు ఎమ్మెల్యే.